కళ్ళ కింద నల్ల చారలు ఏర్పడుతున్నా ఏం చేయాలి? అయితే కళ్ళ కింద నల్ల చారలు 2-3 కారణాల వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకటి, వంశపారంపర్యంగా కూడా నల్లచారలు ఉండే అవకాశం ఉంటుంది కొంతమందిలో. అలా కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఇది కాకుండా ఆహార లోపాలు, వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కాకుండా కూడా స్ట్రెస్, మానసిక ఒత్తిడి, దాంతో పాటు వచ్చే నిద్రలేమి, ఈ సమస్యతో ఉన్న వాళ్ళకి కూడా ఇలా నల్లచారలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య నియమాలన్నీ కరెక్ట్గా పాటించి తగినంత నిద్ర అనేది వాళ్ళ లైఫ్లో ఉన్నట్టయితే, దాంతోపాటు కొన్ని వైటమిన్స్ తీసుకుని పౌష్టిక విలువలున్న ఆహారం, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మంచిగా ఉన్న ఆహారము, ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉండే వెజిటబుల్స్ తీసుకుంటే వాటిల్లో ఉన్న క్యారోటీన్ కానీ, వాటిల్లో ఉండే విటమిన్స్ కానీ, మంచిగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే విటమిన్ సిఏ కానీ, వీటన్నిటి ద్వారా కూడా వాటిని లైట్గా చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏది చేసినా కూడా మనం ఆరోగ్యంగా లేకపోతే వాటిని ఖచ్చితంగా కనిపించకుండా ఉండలేము. ఇంకొకటి, మీరు ఎన్నిసార్లు దానికి ట్రీట్మెంట్స్ చేపించినా కూడా మీరు కనుక ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఆహారానికి సంబంధించినంత వరకు, స్ట్రెస్కి సంబంధించినంత వరకు, నిద్రకు సంబంధించినంత వరకు జాగ్రత్త తీసుకోకపోతే ఎటువంటి బ్యూటీ ట్రీట్మెంట్ అయినా కూడా వాటిని కనిపించకుండా చెయ్యలేదు. అయితే మీరు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా పౌష్టిక విలువలున్న ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డయటీషియన్ని కనుక సలహా తీసుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెక్ చేసి మీ డైట్ని కరెక్ట్ చేస్తారు. దాంతోపాటు రాత్రిపూట 8-10 అవర్స్ స్లీప్ ఉండాల్సిన అవసరం ఉంది. రాత్రిపూట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, స్క్రీన్ లైట్స్ కానీ ఉంటే కూడా ఒత్తిడికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మనశ్శాంతికి ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు ఎటువంటి అలవాట్లు ఉండొద్దు. అది స్మోకింగే కానీ, డ్రింకింగే కానీ, లేకపోతే ఇతరేతర సబ్స్టెన్స్ అబ్యూజే కానీ ఉండకూడదు. ఎందుకంటే సబ్స్టెన్స్ అబ్యూజ్లో ఏమవుతుందంటే మానసికంగా చెలించిపోతారు. సో దానివల్ల కూడా ఇలా నల్లచారలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మేకప్తో తొలగించగలుగుతాను తప్పితే ఒరిజినల్గా మట్టుకు వాటిని ఏమీ చేయలేదు. ఇవన్నీ పాటించినట్టు అవుతే మీరు యోగానే కానీ, ఎక్సర్సైజే కానీ, లేకపోతే వాకింగే కానీ, ఏదో ఒక రెగ్యులర్ యాక్టివిటీ అనేది మీరు చేర్చుకున్నట్టు అవుతే అది మీకు హెల్ప్ చేస్తుంది. ఆ హెల్ప్లో ఆ హీలింగ్ అనేది వచ్చి ఖచ్చితంగా మీ ఫేస్లో గ్లోతో పాటు ఈ నల్లచారలన్నీ తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి గల ఏదైనా ఆహార లోపాలు కానీ, లేకపోతే ఏదో ఒక టెన్షన్, స్ట్రెస్సే ఆ నల్లచారల్లాగా కనిపిస్తాయి. అదొక సైన్ ఫర్ సమ్ సింప్టమ్. ఆ సింప్టమ్ని గుర్తించడానికి ఆ సైన్ అనేది ఉంటుంది. అది తగ్గాలి అని అంటే ఆ సింప్టమే ఉండొద్దు, ఆరోగ్యంగా ఉండాలి. ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మేకప్ వేసినా కూడా మేకప్ తీసాక అది ఖచ్చితంగా కనిపిస్తోంది, మేకప్ వెళ్ళిపోతే అది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్గా ఏదైనా మీకు ఇంప్రూవ్ చేయడానికి డీపిగ్మెంటేషన్ చేసినా కూడా, లేకపోతే పీల్స్ లాగా వేసినా కూడా వాటితో మీకు బెనిఫిట్ అనేది రాదు. ఖచ్చితంగా ఆహార నియమాలు మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర అనేది మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటితో పాటు స్ట్రెస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి